శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన, నేను వీళ్ళు అరెస్ట్ చేసిన, ఎవరిని కూడా తొందరపడొద్దు, మనం బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్నాం ఈ నియోజకవర్గంలో, మీరు ఎవరు రాకుండా నేను ఒక్కడనే వస్తా అని చెప్పిన. నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సీఏ గారు నేను ఒక్కడనే పోతా, మీరు ఎవరు అవసరం దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సీఏ గారిని, ఎస్ఐ గారిని అందరి రిక్వెస్ట్ చేస్తే, లేదు శాంతి భద్రత కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళు అంటే, నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నాను, చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా. ఇవాళ ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా, యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి, ఈ యొక్క మన హనుమంతుంది కొండగట్ హనుమంతుని పట్టణం తీసుకొని ఈయనే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, స్నానం చేసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడతాం. నిజాయితీకి మారు పేరు కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం. యావత్ మీడియా సాక్షిగా ఇలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని, కొండగట్ హనుమంతుని విగ్రహం పట్టం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా, ఆడికి చెల్పూర్ హనుమాన్ టెంపుల్కి జాయింట్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, దయచేసి మీరు పోవద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించి ఆడికి పోనీయకపోయినప్పటికీ నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని
హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీ మీడియా సాక్షిగా తడిబట్టలతో స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది, నేను నమ్మినంత దేవుణ్ణి, బహుశా ఈ నియోజకవర్గంలోనే ఎవరు కూడా నంబర్ కావచ్చు, అంతగానో పూజలు భక్తి దేవుని మీద నాకు ఉంటుంది. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారిని. పొన్నం ప్రభాకర్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు సవాల్ విసిరినరు, మీ సవాల్ని నేను స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా. ఇవాళ ఎవరి కోసమో నీ కోసమో కాదు, ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించినరో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలవాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ నేను పెట్టుకోవడానికి వచ్చి ప్రమాణం చేసిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు ఫ్లై యాష్లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇవాళదాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా? నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను. నిన్న చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా, మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు, నీ కార్యకర్తలు అవసరం లేదు, పబ్లిక్ ఒక నువ్వు ఒక్కని విరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇద్దరం కలిసి పోదాం. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చెయ్యి. నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా. ప్లస్ నువ్వు ఫ్లై యాష్తో పాటు ఓవర్లోడ్ లారీలని ఎందుకు ఆపుతలేరు? ఆ ఓవర్లోడ్ పోయే లారీలో నాకు 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదు అనేది నువ్వు ప్రమాణం చేయాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నువ్వు ప్రమాణం చేస్తే నేను క్షమాపణ చెప్తా. ఓవర్లోడ్ లారీలు పోతలేవు అని చెప్పే ధైర్యం, దమ్ము ధైర్యం నీకుందా? రెడ్ హ్యాండెడ్గా నా దగ్గర ఉంది, నేను చూపిస్తా. కాబట్టి నేను దయచేసి రేపు కూడా పొన్నం ప్రభాకర్ గారు నాలాగా, నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్నా ఇవాళ, రేపు పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతాను. రేపాడ నీకోసం 11 గంటలకి వెయిట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వస్తారని ఆశిస్తా ఉన్నాను. ప్రభుత్వం మీదే, పోలీసు వాళ్ళతో నన్ను అరెస్ట్ చేపియొద్దు, మీరు కూడా అరెస్ట్ కావద్దు. మీరు ఎందుకంటే ప్రభుత్వం మీరే, మంత్రి మీరే, ఏం లొల్లిలేదు, మొత్తం సెక్యూరిటీ పెట్టు, అందరినీ సెక్యూరిటీ పెట్టుకొని మన ఇద్దరమే వేసొద్దాం టెంపుల్ లోపలికి. పూజారిలు ఉంటారు, అక్కడ వేసొద్దాం, తడిబట్టలు ఇద్దరం అండే గుళ్ళనే స్నానం చేద్దాం, ఇద్దరం లోపలికి పోయి ప్రమాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను. నేను సిపి గారిని ఇంకొకటి కూడా కోరుతా ఉన్నాను. పాపం పోలీసు వాళ్ళు ప్రజల భద్రత కోసం ఇలా సెక్యూరిటీ విధేయిస్తే, సెక్యూరిటీ ఆడ చేసిరు, దీని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అంటే. ఇప్పుడే నేను ఒక వీడియో చూసిన సోషల్ మీడియాలో, ఒకసారి ఆ వీడియో చూడండి. జమ్మికుంట ఎస్ఐ రాజేష్ గారి మీదకి ఏ విధంగా కాంగ్రెస్ గుండాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి మీరు చూడండి. నేను దయచేసి సిపి గారిని కోరుతా ఉన్నా, డిజిపి గారిని కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీరు చూడండి ఎస్ఐ గారి మీదకి ఎట్లా పడుతున్నారో. ఖచ్చితంగా కొట్టనికే పోతురు ఎస్ఐని. నేను డిజిపి గారిని, సిపి గారిని, ఐజీ గారిని కోరుతా ఉన్నా, వెంటనే వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని రిమాండ్ చేయాలి, చట్టాన్ని గౌరవించాలి. ఎందుకంటే అవ్వరమైన చట్టానికి లోబడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే ఇవాళ పోలీసు వాళ్ళ మీదకి తిరగబడ్డరో వాళ్ళందరి మీద కేసులు చేయండి. నేను దయచేసి డీజీపీ గారిని, సిపి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.
పోలీస్ డ్రెస్ని కాపాడాలని మీరు